హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు రావడం జరిగింది సో ఆ యొక్క టాపిక్ ఏమనగా మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చే వెయ్యి రూపాయలు అలానే యొక్క సరుకులు మీకు రాకపోయినట్లయితే ఈ వీడియోని మీరు చెబుటాకా ఫాలో అవ్వండి అలానే మీరు రేషన్ కార్డుకి ఏ విధంగా దరఖాస్తు చేయాలి వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీ యొక్క యూట్యూబ్లో రావాలంటే నాకు యూట్యూబ్ మీ సేవ తెలుగు టిక్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు రావడం జరుగుతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎటువంటి డౌట్ను కామెంట్ చేయండి ఎవరు అడిగినా రేషన్ ఇవ్వాలి రాష్ట్రంలో ఏ ఒక్కరు పస్తులు ఉండకూడదు ఎవరు అడిగినా రేషన్ తప్పక ఇవ్వాలి కార్డు లేని వారు ఉంటే వచ్చే వారం పది రోజుల్లో దరఖాస్తులను పరిశీలించి అందించాలి రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి వెయ్యి ఇవ్వాలి పరిశీలన వద్దు సో రేషన్ వెయ్యి రూపాయలు తీసుకోకపోయినా అలానే రేషన్ తీసుకోకపోయిన వాళ్ళు ఈసారి ఈ ఈ రోజు నుంచే రెండో విడత రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు వెళ్ళి రెండో విడత రేషన్ తీసుకోండి వెయ్యి రూపాయలు కూడా తీసుకోండి కార్డుతో పని లేదు కార్డు ఉన్నా లేకపోయినా మీకు వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలానే అసలుకి ఇప్పుడు కూడా కార్డు మీకు రాలే రాకపోతే మీరు ఏ విధంగా దరఖాస్తు చేయాలంటే మీరు మీ పంచాయతీ భవన్కి వెళ్ళండి అక్కడ రేషన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్ ఉంటారు వాళ్ళకి మీకు రేషన్ కార్డు రాలేదని మీరు అప్లై అప్లికేషన్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది సో మీరు వారికి చెప్పినట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి మీకు రేషన్ కార్డు వచ్చే విధంగా తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ అలానే మీకు రేషన్ కార్డు వస్తుందా రాదా అలానే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అలానే మీ రేషన్ కార్డు స్టేటస్ యాక్టివేట్లో ఉందా లేకపోతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా వాటికి సంబంధించి అలానే మీ రేషన్ కార్డ్ని కొత్త రేషన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు కానీ తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది జస్ట్ మీరు ఆ వీడియోస్ని చూడండి మీరు కూడా కొత్త రేషన్ కార్డుని డౌన్లోడ్ చేయండి అలానే మీ రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ మీరు చూడండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ